వెల్, విజయవాడలో వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వము. యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ పనులు చేపట్టింది. ఒక్కో సచివాలయం చొప్పున మొత్తం 63 మంది ప్రత్యేక అధికారులను నియమించి పనుల్లో వేగాన్ని పెంచింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను విజయవాడకు రప్పించింది. ఫైర్ ఇంజన్లతోటి రోడ్లను శుభ్రం చేయిస్తోంది. ప్రొక్లైనర్లు, టిప్పర్లతోటి వేస్టేజ్ను తొలగిస్తున్నారు కార్మికులు. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. క్లోరినేటెడ్ మంచినీటి సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, వరద తగ్గుముఖం పట్టడంతో విజయవాడలో ఎక్కడైతే వరద ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాలో క్లీనింగ్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్యలను ప్రారంభించింది. ముఖ్యంగా మంత్రి నారాయణ కూడా నిన్న సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ నేను బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ వెనకాల చూస్తే కనుక ఫైర్ ఇంజన్స్, దాదాపు 20 ఫైర్ ఇంజన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే విజయవాడలో దాదాపు 30కి పైగా కాలనీలు ఏరియాల్లో పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయాయి. రోడ్లు పాడైపోయాయి. ఇళ్లలోకి నీరు చేరిపోయింది. సో అన్ని చోట్ల ఇప్పుడు కొంతమేర వరద తగ్గింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటిని కూడా క్లీన్ చేసేటటువంటి పనిలో పడింది. సో ఫైర్ ఇంజన్స్తో పాటు భారీ ఎత్తున శానిటేషన్ సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. దాదాపు 900 శానిటేషన్ వర్కర్స్ని పంచాయతీరాజ్ నుంచి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే విజయవాడలో ప్రత్యేకంగా 175 టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 380 పంచాయతీలు దెబ్బతిన్నాయి. ఇక ముఖ్యంగా విజయవాడలో దాదాపు గత 4 రోజులుగా చూస్తూనే ఉన్నాము, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా వరద ప్రభావమే, వరద ఎఫెక్టెడ్ ఏరియానే కనిపిస్తుంది. బ్లీచింగ్ జల్లడానికి సంబంధించి కానీ, అక్కడ వాటర్స్లో కలపాల్సినటువంటి వాటికి సంబంధించి కానీ, ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ రాబోయేటటువంటి ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, విజయవాడ ఏ మూల వెళ్ళినా కూడా వరద నీరు, విజయవాడలో ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో అది డ్రైనేజీ కింద మారిపోయింది. డ్రైనేజీ కాబట్టి ఇప్పుడున్నటువంటి బుడమేరు వరద అంతా కూడా చాలా డేంజర్. రాబోయే రోజుల్లో దీన్ని వెంటనే క్లియర్ చేయకపోతే కనుక దారుణమైనటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు భారీ ఎత్తున ఎగువ నుంచి వచ్చినటువంటి వరదతో పశువులు చనిపోయాయి, చాలామంది చనిపోయారు కాబట్టి వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉంటుంది. గ్రౌండ్ ఏదైతే తాగేటటువంటి వాటర్తో పాటు గ్రౌండ్ వాటర్, ఈ వరద వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దాంతోపాటు ముందస్తుగా త్రాగునీటికి సంబంధించి కానీ, వాడేటటువంటి నీటికి సంబంధించి కానీ, బ్లీచింగ్ వేయడం కానీ, క్లోరిన్ వాడడం కానీ, ఇలా చాలా రకాల చర్యలను తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఈ ఏరియాలో 400,000 నుంచి 500,000 మంది జనాభా ఉంటారు. ఒకవైపు మాత్రమే కాదు, ఒకవైపు బుడమేరు, ఇంకొక వైపు ప్రకాశం బ్యారేజ్, ఇలా రెండు వైపులు కూడా వరద ముంచెత్తింది కాబట్టి ఈ ఏరియాస్ అన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆసుపత్రులు కానివ్వండి, ఇతర కూరగాయలు అమ్మేటటువంటి ప్లేసెస్ కానీ, పబ్లిక్ నివసించేటటువంటి ఇల్లు, ఇలా రోడ్లు ప్రతి ఒక్కటి డ్యామేజ్ అయిపోయినాయి. పైనుంచి వచ్చినటువంటి వరదతో చెత్త చెదారం, డ్రైనేజీలు ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తం కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వీటిని క్లీన్ చేయడానికి ప్రత్యేకమైన వెహికల్స్తో పాటు సిబ్బందిని కూడా నియమించారు. వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్కి అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన త్వరలో ఒక వారం రోజుల్లో మొత్తం అన్నిటిని సెట్ చేసి క్లీన్ చేసి మళ్ళీ విజయవాడ గతంలో ఎలా ఉందో అలా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ చనిపోయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది వరదల్లో చనిపోయినట్లుగా ప్రకటించారు అధికారులు. ఆ మృతదేహాలకి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలలుకున్నాయి. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి శివకుమార్ ఉన్నారు మరింత సమాచారానికి. శివకుమార్, ఒక పక్క సర్వస్వం కోల్పోయి మరో పక్క ఆప్తుల్ని కోల్పోయి వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చనిపోయిన 29 మందిని గుర్తించారా? ఇంకా గుర్తించాల్సిన మృతదేహాలు కూడా ఏమైనా ఉన్నాయా? విజయవాడ వరదల్లో చనిపోయినటువంటి వారిని ఒక్కొక్కరినిగా అయితే ప్రభుత్వ ఆసుపత్రి మాచురికి అయితే తరలిస్తూ ఉన్నారు. దీంతో విజయవాడ మాచురి వద్ద అయితే విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా వారి డెడ్ బాడీలను చూసి అయితే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరికొందరు మిస్సింగ్ కావడంతో వారి ఆచూకీ అనేది లభ్యం కాకపోవడంతో మాచురి వద్దకు వచ్చేటువంటి డెడ్ బాడీలను చూసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఆ నివాసాల్లో
పెద్ద ఎత్తున కూడా వరద పోటెత్తడం, ఆ వరద పోటెత్తడంతో దాంతో కొంతమంది గల్లంత అవటం, కొంతమంది మిస్సింగ్ కావటం, కొంతమంది వరదలో చిక్కుకుపోవటం, ఇట్లా అనేక సందర్భాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు 29 మంది మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, భారీగానే మృతి చెందారని చెప్పని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వైద్యులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మాచురికి ఇప్పటి వరకు అయితే 22 డెడ్ బాడీలు వచ్చినట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. వచ్చినటువంటి డెడ్ బాడీలకు కూడా పోస్ట్ మార్టంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టాము, అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా అయితే వైద్యులు చెప్తూ ఉన్నారు. లోపల రీఫ్రిజిరేటర్కి సంబంధించినటువంటి కూడా పెద్దగా లేకపోవడంతో అద్దెకు తీసుకొచ్చి మరి ఇక్కడ మాచురి వద్ద అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం, డెడ్ బాడీలకు పంచనామా నిర్వహించిన తర్వాత మహాప్రస్థానం వెహికల్స్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పగించి ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళ మనిషి మిస్సింగ్ కావడంతో మార్చురీ వద్దకు వచ్చి ఎతుకులాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అసలు వాళ్ళ సంబంధించి అసలు ఏంటనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఇక్కడ మీరున్నారు? సార్, మా హస్బెండ్ ఆ సండే నుంచి కనిపించట్లేదు సార్. ఈవినింగ్ ఫోన్ మాట్లాడారు సార్ 3:30కి, ఇప్పటి వరకు ఏం తెలియలేదు సార్. ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. అంటే అసలు ఎలా మిస్ అయ్యారు? అంటే బండి మీద వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళారు సార్. మధ్యలో వస్తున్నప్పుడు అలా కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఆగానని చెప్పారు సార్. ఆ తర్వాత ఫోన్ కలవలేదు సార్. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్. అధికారులను సంప్రదించారా? ఏం చెప్పారు? అదే, సంప్రదిస్తే మీకు తెలిసిన వాళ్ళందరూ అక్కడ వస్తున్నాయమ్మా, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏది అనేది మీరు చూసుకోండి అని చెప్పారు సార్. అంతే. అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడికి వచ్చారంటే అసలు ఏమై ఉంటుందని చెప్పని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్ తెలీదు, ఆ నెలలో కొట్టుకెళ్ళిపోయాడే అనుకున్నాం సార్. మిస్సింగ్ అయిపోయినటువంటి వ్యక్తుల ఆచూకీ కోసం కూడా బాధితులైతే పెద్ద ఎత్తున మాచురికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారి బాడీస్ని చూసైతే వారైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆ మృతులకు కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ విజయవాడ మాచురి వద్ద అయితే కనపడుతూ ఉన్నాయి. కృష్ణమ్మ శాంతిస్తుండడంతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు వరద నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. 3 రోజుల తర్వాత రేపల్లె వాసులు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మరోవైపు ముంపు బాధితులకు ఆహారంతో పాటు దుస్తులు, దుప్పట్లను పంపిణీ చేస్తోంది అధికార యంత్రాంగం. కాలనీలను క్లీన్ చేసే పనులను వేగవంతం చేశారు. ఇటు 9 లంక గ్రామాలు రాకపోకలు జరిపే అరవింద వారధిపై పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. టీవీ 9 ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు భారీ వర్షాలు, వరదల తర్వాత గ్రామాలు ఎలాంటి పరిస్థితి ఉంది? అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే గ్రామాలన్నీ కూడా వరద ముంపు నుంచి కూడా కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తగ్గింది. గ్రామాలకు చేరుకున్న వరద అంతా కూడా తగ్గిపోవడంతోనే ఇప్పటి వరకు 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి దూరంగా కొల్లూరు లోపల ఏదైతే కృష్ణ కరకట్ట లోపల ఉండిపోయిన ఈ గ్రామాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇది లంక గ్రామాలకు వచ్చే ప్రధానమైన రహదారి మార్గం. ఈ రహదారి మార్గం నిన్నటి వరకు కూడా పూర్తిగా దాదాపు 20 అడుగుల లోతు నీళ్ళలో కూడా పూర్తిగా మునిగిపోయిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు వరద పూర్తిగా తగ్గడంతోనే వాహనాలన్నీ కూడా గ్రామాలకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆహారాన్ని ఎక్కడైతే అందించేందుకు, అదేవిధంగా కొల్లూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఈ మార్గం గుండా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ నుంచి దాదాపు 10 లంక గ్రామాల వరకు కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా నిన్నటి వరకు గడిపిన వారంతా కూడా ఇప్పటికే వస్తూ ఉన్నారు, గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు. గ్రామాల్లోకి యథావిధిగా రాకపోకలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. అయితే ఇంకా గ్రామాల చుట్టుపక్కల కొన్ని చోట్ల మాత్రం వరద నీరు ఇప్పటికీ కూడా నిలిచి ఉంది. వాటన్నిటిని కూడా మనం కొద్దిసేపటి క్రితం చూసాం, అరవింద వారధి వద్ద దాదాపుగా చాలా పెద్ద ఎత్తున కూడా చెత్తా చెదరం అంతా పేరుకుపోతే వాటినన్నింటి కూడా కార్మికులు శుభ్రం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇళ్లలో కూడా చాలా పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. ఆ బురదనంతటి కూడా స్థానికులు తొలగించుకుంటున్నారు. ఇంకా కొన్ని గ్రామాలకైతే విద్యుత్ని పునరుద్ధరించలేదు. అయితే ఇప్పుడిప్పుడే విద్యుత్ను కూడా పునరుద్ధరించేందుకు ఈరోజు 12 గంటలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆయా గ్రామాల్లో ఉన్నారు. మరొక వైపు గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. కొల్లూరు నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సిన మెటీరియల్స్ అన్నింటినీ ఇప్పించి ఆయా గ్రామాలకైతే పంపిస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య
కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి. ఒకవైపు నుంచి ఆహారాన్ని త్రాగునీరును అందిస్తూనే మరొక వైపు ఎక్కడైతే ఈ రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిన్నది, లంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి మార్గాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినడంతో అక్కడ కూడా తాత్కాలిక మరమ్మతులను అయితే వెంటనే సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఏర్పాటు మరమ్మతులు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మరొకవైపు చాలా పేద ప్రజలు ఉండే ప్రాంతాల అన్నింటికి కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ సంస్థలు సేవా సంస్థలు అన్నింటినీ కూడా దుప్పట్లు అలాగే బట్టలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే లంక గ్రామాలు అయితే యథావిధిగా చేరుకుంటున్నాయి. వరద ఏదైతే లంక గ్రామాల చుట్టూ అయితే వరద ఉంది, పంట పొలాలు ఇంకా కొన్ని నీటిలోనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే మాత్రం గ్రామాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకొని బయటికి వెళ్ళటానికి రావడానికి రహదారి మార్గాలని వాహనాలను ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా క్రమక్రమంగా కోలుకుంటున్నారు. రైట్ నాగరాజు, ఇది చూస్తే కృష్ణమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తుంటే గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు కందకుర్తిలో వరద పరవళ్లు తొక్కుతోంది. కందకుర్తిలో అంతరాష్ట్ర బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. అయితే వరద మరింత పెరిగితే నీళ్లు బ్రిడ్జి పై నుంచి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే మరో 10 గంటల్లో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ములుగు జిల్లా టేకులగూడెం దగ్గర కూడా గోదావరికి వరద పోటెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, మరో 10 గంటల్లో గోదావరిలో వరద ఉధృతి ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలని చాలా మందిని ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? భద్రాచలం వద్ద గోదావరి చాలా వేగంగా పెరుగుతోంది. నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో క్యాచ్మెంట్ ఏరియా నుంచి భారీగా వరద వస్తుంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చాలా వేగంగా పెరిగింది. ప్రస్తుతం 44.2 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి కొనసాగుతుంది. 43 అడుగులు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక మధ్యాహ్నం జారీ చేశారు. దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరే అవకాశం ఉంది అనేది అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పరివాహక ప్రాంతాల ప్రజలకు మరొకసారి అలర్ట్ చేస్తూ వారందరూ కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలనేది కలెక్టర్ ఎస్పీ ఆదేశించడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంత ప్రజలను అలర్ట్ చేసింది. ఎందుకంటే 4 రోజుల నుంచి ఖమ్మం జిల్లాని వరదలు అతలాకుతలం చేస్తున్నటువంటి నేపథ్యంలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒకవైపు మున్నేరు, మరోవైపు గోదావరి ప్రతి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు వరదలతో జిల్లా మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంటుందో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీద నిమగ్నమైంది. ప్రధానంగా మనం మున్నేరుకు సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మున్నేరుకు సంబంధించి ఈ స్థాయిలో వరద కానీ వర్షాలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు, ముందస్తు సూచనలు లేకపోవడంతో అకస్మాత్తుగా ఒక్కసారిగా వరద వచ్చి ఖమ్మం నగరం మీద పరివాహక ప్రాంతాల మీద విరుచుకు పడింది. తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎక్కడ చూసినా కూడా కన్నీళ్లు, విషాద ఛాయలే, దయనీయమైనటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పట్లో వరద బాధిత ప్రాంతాలు కానీ ఆ కుటుంబాలు కానీ కోలుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి సామాన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. చాలా ఇళ్ళు నేలమట్టమైనటువంటి పరిస్థితి, గోళ్ళు కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి. అయితే కొంతమేరకు ప్రాణ నష్టం అంటే ప్రాణాలు కాపాడుకోవటం మీదే బాధితులందరూ కూడా దృష్టి పెట్టి ఇళ్ళు మొత్తం కూడా వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా వరద బాధితులు ఇదే రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వరదలకు సంబంధించి కానీ వర్షాలకు సంబంధించి కానీ ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులది. కానీ ఇక్కడ స్పష్టంగా ఆ వైఫల్యం, నిర్లక్ష్యం కనిపించబట్టే ఈ స్థాయిలో నష్టం జరిగింది అనేది ప్రతి బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆవేదన ఈ రూపంలో వ్యక్తమవుతుంది. ఇప్పుడు కనీసం తినడానికి తిండి కానీ తాగటానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. మనం గోదావరితో పాటు మున్నేరుకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. ఈ పరివాహక ప్రాంతం 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ వరకు కూడా టచ్ అయ్యి వెళ్ళింది. అంటే ఏ స్థాయిలో వరద పరిస్థితి, పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు కూడా పడిపోయినాయి. ఇప్పుడు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో దిగి వాటన్నిటినీ పునరావాస చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా కరెంటు సరఫరాని ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరో ఒకళ్ళు దాతలు ముందుకొచ్చి పులిహార ప్యాకెట్ లేకపోతే ఆహార పొట్లలో ఇస్తే తప్ప వాళ్ళు కడుపు నింపుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇళ్లలోకి వచ్చి నివసించే బియ్యం, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మునిగిపోయి పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ స్థాయిలో నష్టం
జరగటానికి కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమాచారం లేకపోతే. గోదావరి వరదలు ప్రతి సంవత్సరం వచ్చి అపార నష్టాన్ని మిగులుస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా గోదావరి వరదలకు సంబంధించి ముందస్తు సమాచారం లేకపోవటం వల్ల ప్రతి సంవత్సరం కూడా అకస్మాత్తుగా వరదలు రావటం, ఈ విధంగా బాధితులు తలదిక్కుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళటం కూడా జరుగుతుంది. కానీ మున్నేరికి చరిత్రలోనే, ఖమ్మం చరిత్రలోనే ఈ స్థాయిలో వరదలు ఎప్పుడూ కూడా రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా తెల్లవారుజామున కల్లా పూర్తిగా ఉడిగి పరివాహక ప్రాంతాలను అటువైపు ఇటువైపు ముంచెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూస్తే తెలంగాణలోనే అత్యధిక నష్టం, అపార నష్టం ఖమ్మం జిల్లాకి వాటిల్లింది. ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఈ క్యాచ్మెంట్ ఏరియాలో, ఎగువ ప్రాంతాలలో కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు. దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక వరకు అయితే చేరుతుందనేది ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఉంది. ఇంకా క్యాచ్మెంట్ ఏరియాలలో భారీ వరదలు వస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి, లక్షలాది మందిని నిరాశ్రయులుగా నిలబెట్టాయి, రైతులను కోలుకోలేని దెబ్బకొట్టాయి. దీంతో 2 రాష్ట్రాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక ఇప్పటికే 2 సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. తాజాగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలని సూచించింది. 1,345 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులను తెలంగాణ వినియోగించుకోవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహాయం గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహాత్మా లైవ్లోనే సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, యా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల కారణంగా సంభవించిన నష్టం మీద కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు దృష్టి సారించిందనే చెప్పాలి. నిజానికి మొట్టమొదట కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి మాట్లాడారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం 2 ముఖ్యమంత్రులతోటి మాట్లాడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు, ఆరా తీశారు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ని విడుదల చేస్తూ వస్తుంటుంది. అంటే ఎస్డీఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ప్రతి రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఈ ఫండ్ ఇవ్వాలన్నది ఫైనాన్స్ కమిషన్ అనేది నిర్ధారిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వచ్చే తరచుగా సంభవించే విపత్తులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఇచ్చే ఫండ్లో 75% కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంటే 25% రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా జతపరచాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు మాత్రం 90-10 రేషియోలో ఈ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం 2 విడతల్లో అందజేస్తూ ఉంటుంది. ఆ ఫండ్స్ని ఇప్పుడు ఆల్రెడీ విడుదల చేసిన ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద విడుదల చేసిన ఫండ్స్ నుంచి ప్రస్తుతం ఈ విపత్తు నిర్వహణ కోసం వాడుకోమంటూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అలాగే రాష్ట్రాలకు ఇచ్చే ఈ ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్లో కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటూ పెద్ద మొత్తంలోనే ఒక ఫండ్ను తయారు చేసి పెట్టుకుంటుంది. ఆ బడ్జెట్ కూడా గతంలో 66,000 కోట్లుగా ఉండేది, గత 10 ఏళ్లలో దాన్ని 2,00,000 కోట్లకు పెంచుకుంటూ వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ విపత్తులు, వాటి తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఫండ్ కూడా పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు కేంద్రం ఆ ఫండ్స్ నుంచి రాష్ట్రాలకు అదనంగా సహాయం అందజేస్తూ ఉంటుంది ఆయా రాష్ట్రాలు ఇచ్చే నివేదికలను బట్టి. ప్రస్తుతం తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ చోటు చేసుకున్న ఈ వరద, ఈ నష్టం, వీటన్నిటికీ సంబంధించి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం కేంద్ర బృందాలు వచ్చి రాష్ట్రాల్లో పర్యటిస్తాయి. రాష్ట్రంలో పర్యటించిన తర్వాత ఒక అంచనాకు వచ్చి వారు ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. వారిచ్చిన నివేదికను బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ కింద ఇచ్చే ఫండ్స్కి అదనంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరింత ఈ విపత్తు సహాయ నిధి నుంచి సహకారం అందజేస్తుంది. అది కూడా ఈ కేంద్ర బృందాలు పర్యటించిన తర్వాత విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ పరిస్థితి అప్పటిదాకా కుదరదు, ఈలోపు ఇమీడియట్గా రాష్ట్రాలకు సహాయం అందించాల్సినంత ఆవశ్యకత ఉంది అని భావిస్తే కనుక తక్షణ సహాయం కింద ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం ప్రకటించి విడుదల చేస్తుంది. తర్వాత కేంద్ర బృందాలు వచ్చి పర్యటించి ఒక ఫైనల్ రిపోర్ట్ని తయారు చేశాక ఆ ఫండ్స్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరుతూ లేఖలు రాశాయి. తెలంగాణ అయితే దాదాపు 5,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది అంటూ అంచనాలు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అంచనాలను రూపొందిస్తుంది. ఇంకా వరద ప్రభావం ముంపు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక తుది అంచనాలు రావాల్సి ఉంది. వారిచ్చే నివేదికలు వీటన్నింటినీ బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం పంపించిన బృందాలు వచ్చి పర్యటించిన తర్వాత ఒక కంక్లూజన్ అన్నది వస్తుంది, ఒక ఫైనల్ ఫిగర్ అన్నది తేలుతుంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో ఏ రాష్ట్రానికి విడుదల చేస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. రైట్ మహాత్మా.